చూడండి, రథసప్తమి రోజు జరిగేటటువంటి సూర్యోదయం. ఈరోజు రథసప్తమి. రథసప్తమి రోజు ఉదయాన్నే ఆ సూర్యభగవాను యొక్క కిరణాలు మన కని తాకినట్లయితే ఎంతో శుభం, శుభప్రదం. నిజమేనండి, చక్కటి రథం ముక్కుతో ఆ సూర్యభగవాను మనం ఆహ్వానిస్తాం. సమస్త జంతుజాలానికి, జీవజాలానికి మూలాధారమైనటువంటి ఆ సూర్యభగవాను ఆరాధించేటటువంటి ఒక గొప్ప పండుగ. ప్రత్యక్ష దైవమైనటువంటి మన సూర్యప్రభ వాహనంపై ఈరోజు తిరుమలలో శ్రీవారు ఊరేగుతారండి. చూడండి, సూర్యుని యొక్క కిరణాలు. అందరికీ ఆరోగ్య ప్రధాని అయిన ప్రధాత అయినటువంటి ఆ సూర్యభగవానుని యొక్క తొలి కిరణాలు రథసప్తమి రోజు మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నానండి. మీ అందరి జీవితాలు ఎంతో ఆనందంగా, సుఖప్రదంగా ఉండాలని చెప్పి, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఒకసారి రథసప్తమి శుభాకాంక్షలు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మహిళలు రథసప్తమి రోజు కూడా నోములు నిర్వహిస్తారండి. ఆ సూర్యభగవానునికి పర్వాన్నమది సమర్పించిన తర్వాత పూలు పళ్ళు కూడా సమర్పించి పూజ చేస్తారండి. అలాంటి పూలు పళ్ళను సాయంత్రం పూట పేరంటలాగా నిర్వహించి మహిళలకు ఇవ్వడం అనేది దీని యొక్క ప్రాధాన్యత. అలాగే రథం ముగ్గులో వేసేటటువంటి ఆ తోకకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే అందరి యొక్క శుభం కోరడం అండి. అందరి యొక్క శుభం కోరడం. చూసారండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ ప్రజెంట్స్ అన్నమాట.